ఆడి మిత్రులందరికి శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు. ఒక టాపిక్ ఏంటి అంటే బయట మేపే పాడి పశువులకి, అంటే బయట మేతకు పంపించే పాడి పశువులకు మేపు విధానం ఎలా ఉండాలి, అంటే పచ్చగడ్డి ఎండుగడ్డి దానా ఎలా ఇవ్వాలి, ఇంకా అందులో ఏమైనా సోడా ఉప్పు కానీ కోలిన్ క్లోరైడ్ కానీ మినరల్ మిక్చర్ కాల్షియం అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వాలా, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాటి నిర్వహణ ఎలా ఉండాలనేది మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. చాలా మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు పాడి పశువులను బయటకు మేతకు పంపిస్తారు. అయితే ఎప్పుడైతే మనము శాస్త్రీయమైన మేపు పద్ధతి అని చెప్పినామో, పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా ఇవ్వాలి, ఇచ్చినట్టయితే మీకు పాలు ఇలా వస్తాయి అలా వస్తాయని మనం చాలా వీడియోలు చేసుకున్నాం. మన పారిపిత్తులకు ఒక డౌట్ ఏంటంటే, మేము బయట మేపుతున్నాము, మరి బయట మేపే పాడి పశువులకు మరి 30 కేజీల పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా అనేది ఎట్లా సాధ్యమవుతుంది, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నివారించడానికి టైం ఏంటి అనేది వాళ్ళు చాలా చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు. వాటికి ఎలా ఉండాలి నిర్వహణ అనేది వాళ్ళ యొక్క ఈరోజు మనం కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కూడా మీరు రెండు భాగాలుగా చెప్తాను, ఈలిన మొదటి నెల మనం ఎలా మేపుతాము అండ్ ఈలిన తర్వాత రెండో నెల నుంచి ఎలా మేపాలి, ఎలా ఇవ్వాలి అనేది మీకు ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈలిన మొదటి రోజులు 10 రోజులు మాత్రం మీరు దానా లాంటి ఏమి సమీకృత దానాలు ఇవ్వద్దు. 250 గ్రాముల బెల్లం ఉదయం, సాయంత్రం 250 గ్రాములు రోజు ఇవ్వండి అండ్ గోరువెచ్చటి నీళ్ళు ఇవ్వండి. అలాగే రాగులు సజ్జలు మొక్కజొన్నలు లాంటివి మాత్రం ఉడకబెట్టి ఉదయం 1 కిలో సాయంత్రం 1 కిలో ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ మినరల్ మిక్చర్ కాల్షియం మాత్రము ఖచ్చితంగా ఉదయం 50 గ్రాములు సాయంత్రం 50 గ్రాములు ఈయన మొదటి రోజున ఇవ్వాలి. కాల్షియము అండ్ మినరల్ మిక్చర్ కూడా ఉదయం 50 గ్రాములు అండ్ కాల్షియం 50 ml ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ 10 రోజుల తర్వాత మీ మేపు విధానంలో ఏంటంటే, 11వ రోజు నుండి మీరు ఎట్టి పరిస్థితులలో మీరు సమీకృత దాన 5 లీటర్ల పైన ఇచ్చినట్టయితే ఖచ్చితంగా సమీకృత దాన ఇవ్వాలి. 5 లీటర్ల వరకు మాత్రం ఏ రకమైన దాన అవసరం లేదు. ఒకవేళ మీకు 10 లీటర్లు ఇచ్చే పశువులు ఉన్నట్టయితే ఉదయం 1 కేజీ సాయంత్రం 1 కేజీ సమీకృత దాన ఇచ్చి రోజుకు 1 కిలో చొప్పున పెంచుతూ ఉదయం 3 కిలోలు సాయంత్రం 3 కిలోలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది 1 నెల వరకు కంటిన్యూ చేయండి. ఆ 1 నెల తర్వాత మాత్రం మీకు ఎన్ని పాలిస్తే అన్ని పాలకు సెట్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకు ఏంటి, గేదెలకు 2 లీటర్లకు 1 కేజీ దానా కాబట్టి మనము 8 లీటర్లు ఇచ్చింది అనుకోండి, 4 కేజీల దానా ఇవ్వాలి. అంటే ఉదయం 2 సాయంత్రం 2. అండ్ ఆవులు 12 లీటర్లు ఇచ్చినాయి అనుకోండి, అది 3 లీటర్లకు 1 కేజీ అంటే అది కూడా 4 కిలోలు. అంటే ఉదయం 2 కిలోలు సాయంత్రం 2 కిలోలు ఇలా మనము ఇచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ 2వ నెల నుండి మాత్రము పాలు, అంటే ఆవులలో 270 రోజులు 9 నెలలు ఇస్తాయి 9 నెలల వరకు, అలాగే గేదెలలో మాత్రము ఖచ్చితంగా 300 రోజులు ఇస్తాయి. కాబట్టి 300కి ఎలా ఇవ్వాలంటే, మీరు బయట మేపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సరిపోయేంత మేత బయట కడుపు నిండా మేసే మేపే ప్రయత్నం చేయండి. అండ్ ఎండుగడ్డి మాత్రం ఉదయం ఖచ్చితంగా 4 కిలోలు 5 కిలోలు లేదా సాయంత్రం ఉదయం 4 నుంచి 5 కిలోలు ఖచ్చితంగా మీరు ఇవ్వండి. దానా ఒకవేళ 5 లీటర్ల పైన ఇచ్చే పాడి పశువులు ఉన్నట్టయితే అంతటికి మొత్తం పాలకి మీరు 2 లీటర్ల ఆవులకి గేదెలకు 1 కేజీ దానా అండ్ ఆవులకు 3 లీటర్లకు 1 కేజీ దానా చొప్పున మీరు లెక్కబెట్టి నేను పాలు దిగుబడిని బట్టి ఇవ్వాల్సిందిగా నేను చెబుతాను. ఇక్కడ 10 లీటర్ల కెపాసిటీ వరకు ఆ లోపు 8 లీటర్లు అవ్వచ్చు, 7 లీటర్లు అవ్వచ్చు, 10 లీటర్లు అవ్వచ్చు, కోలిన్ క్లోరైడ్ అవసరం లేదు. విటమిన్ హెచ్ మాత్రము డెలివరీ అయిన రోజు నుంచి నెల రోజుల వరకు రోజు ఉదయం 5 ml సాయంత్రం 5 ml చొప్పున 30 రోజులు ఇవ్వాల్సిందిగా చెబుతాను. అలాగే 15వ రోజు ఖచ్చితంగా నటల నివారణ మందులు వేయండి, డివామింగ్ చేయండి, ఫెంటాస్ 3 టాబ్లెట్స్ కానీ లేదా ఆల్బెండజోల్ 3 గ్రామ్స్ టాబ్లెట్స్ కానీ 2 టాబ్లెట్లు దంచి ఉదయం 15 రోజులకు ఒకసారి వేసి తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి వేయాల్సిందిగా నేను చెప్తాను. అలాగే మస్టర్డ్ ఆయిల్ లేదా ఆవాల నూనె 15వ రోజు 1/2 లీటర్ ఇచ్చి తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి ఆవాల నూనె ఖచ్చితంగా మీరు ఇవ్వండి. ఒకవేళ మినరల్ మిక్చర్ కాల్షియం సోడా బైకార్బు ఇవన్నీ కూడా సాల్ట్ వరకు ఉప్పు వరకు కూడా మీరు 5 లీటర్ల పాల వరకు అయితే ఏమాత్రము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పైన పాలిచ్చే వాటికి మాత్రము మినరల్ మిక్చరు 50 గ్రాములు ఉదయం సాయంత్రం 50 గ్రాములు ఇవ్వండి, కాల్షియం 50 ml ఉదయం సాయంత్రం 50 ml ఇవ్వండి, అండ్ తినే సోడా ఉదయం 25 గ్రాములు సాయంత్రం 25 గ్రాములు ఇవ్వండి, ఉప్పు 15 గ్రాములు ఉదయం సాయంత్రం 15 గ్రాములు ఇచ్చే ప్రయత్నం చేయండి.
ఈ రకమైన మీరు మేప పద్ధతి పాటించినట్టయితే ఖచ్చితంగా మంచి దిగుబడి చాలా కాలము పొంది సకాలంలో ఎదకొచ్చి మాస్టైటిస్ లాంటి వ్యాధులు రాకుండా మీరు లాభాలు పొందుతారని ఆశిస్తూ మీ మదన్ కుమార్ థ్యాంక్ యూ.